వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. నేను మీ రాకెట్ ప్రసన్న. బాబా అంప్టెక్ గూగుల్ నివాలి. ఇంజనీరింగ్ విద్యార్థులకు రోబోటిక్స్ పై శిక్షణ. సరకు రవాణా వేగం పెంపుకు కొత్త విధానం. శాశ్వత సచివాలయ పనులకు రేపే శంకుస్థాపన. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె. వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో 6 మృతి. మిర్చి రైతుకు నష్టాల ఘాటు. అరకులో మళ్లీ బెలూన్ ఫెస్టివల్. తెలంగాణలో మరో 5 వైద్య కళాశాలలు. ప్రధాని మోడీతో భేటీ కానున్న సీఎం కేసీఆర్. అనంతపురంలో టీడీపీ ధర్మ పోరాట దీక్ష. నష్టాలతోనే మొదలైన స్టాక్ మార్కెట్లు. మదన గోపాల సాగరం ఎత్తిపోతల పథకం ప్రారంభం. పీడీ మరియు పీటీ అభ్యర్థులకు ఆప్షన్లు. రైతు బంధుకు నిధుల కొరత. శబరిమల ఆలయం మూసివేత. ఢిల్లీలో పొగమంచు కారణంగా 84 విమానాల సర్వీసుల ఆలస్యం. ఈ ఏడాదిలో మొత్తం 11 సినిమాలు చేశాను అన్న నందిత శ్వేత. పడిపడి లేచే మనసు నా కెరీర్లోనే మర్చిపోలేని సినిమా అంటున్న శర్వానంద్. గుడ్లగూబను పోలిన పక్షి ప్రత్యక్ష. విరాట్ వల్లే ఈ గొప్పతనం అంటున్న షేన్ వాన్. తెలంగాణలో బీసీలు 53%. ఆస్ట్రేలియా మరియు భారత్ల మధ్య ప్రారంభమైన మెల్బోర్న్ టెస్ట్. బ్రిటన్లో పిల్లి కుక్కల అమ్మకాల నిషేధం. ఫ్యూజియన్ ప్రావిన్స్ లో హైజాక్ అయిన బస్సుకు ప్రమాదం. 5 బిలియన్లకు చేరిన జోయోరూమ్ సంస్థ విలువ. సింధు ఓడిన హైదరాబాద్ గెలిచింది. విహారీ ఓపెనర్ గా రాణిస్తాడు అంటున్న ఎంఎస్కే ప్రసాద్. 332 చేరిన జగన్ పాదయాత్ర. ఆశాసమ్మి నేడు 29 వాయిదా. మైసూర్లోని చాముండేశ్వరి శక్తిపీఠంలో ఫోన్ల నిషేధం. కడపలో భారీగా ఎర్రచందనం డంపు స్వాధీనం. హార్వర్డ్ ఇండియా సదస్సుకు రాజమౌళి. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పోటీ చేస్తామంటున్న కేఏపాల్. రాజ్కోట్లో ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం. మైదానంలోనే చనిపోయిన యువ క్రికెటర్. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ పూర్తి చేసుకున్న మహర్షి. డిసెంబర్ 29 విడుదల కానున్న దేవ్ ఆడియో. రాజస్థాన్ లో 68 ఐఎస్ అధికారుల బదిలీ. చంద్రపూర్ జిల్లాకు టైగర్ టెర్రర్. సంక్షేమ కార్యక్రమంలపై శ్వేత పత్రాన్ని విడుదల చేసిన చంద్రబాబు. కేంద్రం నిధులతోనే పోలవరం సాధ్యమంటున్న కన్నా లక్ష్మీనారాయణ. బీసీ రిజర్వేషన్లపై కేసీఆర్ కు ఉత్తమ లేఖ. బోగిబిల్ బ్రిడ్జ్ ను ప్రారంభించిన నరేంద్ర మోడీ. 430 దాటిన ఇండోనేషియా సునామీ మృతుల సంఖ్య. రామసేతు వరకు రైల్వే లైన్. చంద్రబాబును కలిసిన ఒడిశా ఎంపీ. క్రిస్మస్ సంబరాలను చేసుకున్న సమంత నాగ చైతన్య. పరువు హత్యలకు కులంతో సంబంధం లేదంటున్న యువత. అమెరికాలో 3 నిలకడగా ఆడుతున్న భారత బ్యాట్స్మెన్. ఇది ఇవాళ రాకెట్ న్యూస్. మరో రాకెట్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ టిఎస్ 24 న్యూస్.